వ్యవసాయ మోటార్లే లక్ష్యంగా చోరీకి పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు డోర్నకల్ పోలీసులు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ బావుల వద్ద మోటార్లను దొంగలిస్తూ సొమ్ము చేసుకుంటున్న 10 మంది దొంగల ముఠాలో ఆరుగురిని పట్టుకున్నామని, వారి వద్ద నుంచి 19 వ్యవసాయ మోటార్లు, 2 స్కూటీలు, 1 అశోక లేలాండ్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకెన్ తెలిపారు. వాహన తనిఖీల ద్వారా దొంగల ముఠాను పట్టుకున్నట్టు తెలిపారు. వీరు ఖమ్మంలోని ఓ మహిళా వ్యాపారస్తురాలి దగ్గర అమ్ముతున్నట్టు విచారణలో వెల్లడించినట్టు పేర్కొన్నారు. 10 మంది సభ్యుల ముఠాలో ఆరుగురిని పట్టుకున్నామని, మరో 4 పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. సుమారు 454,000 రూపాయల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. వెహికల్ చెకింగ్ చేసే టైంలో ఒక సస్పిషియస్ కండిషన్లో ఒక వెహికల్ మనకు దొరికింది, అశోక్ లీలాండ్ వెహికల్. ఆ వెహికల్లో మనకు 6 ముద్దాయిలు, దాంతోపాటు ఒక 2 స్కూటర్స్, తర్వాత ఒక 70,000 క్యాష్ దొరికింది, ప్లస్ 2 మోటార్స్ కూడా, ఎలక్ట్రిక్ అగ్రికల్చర్ మోటార్స్ కూడా దొరికింది. అది ఇంట్రోగేషన్ చేసిన తర్వాత మనకు అది తెలిసింది, వాళ్ళు ఈ మోటార్ దొంగతనం చేసే టీం. అది ఆల్మోస్ట్ టోటల్ 10 మంది ఉంటారు వాళ్ళు. సో దాంట్లో కొంతమంది డే టైంలో అది స్కూటర్ వాడి ఏరియా, మొత్తం ఏరియాలో ఎక్కడెక్కడ ఇట్లాంటి మోటార్స్ ఉన్నాయి అది వాళ్ళు రికీ చేసి, నైట్ టైంలో ఈ అశోక్ లేలాండ్ ఒక ట్రాలీ లాగా ఉంటుంది, దాంట్లో అది దొంగతనం చేసి దాంట్లో పెట్టి ఇది ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు. సో అట్లాంటి ఇది డే టైం రెక్కీ చేసి నైట్ టైం దొంగతనం చేసే టీం. మ్యాక్సిమం వాళ్ళు ఖమ్మం డిస్ట్రిక్ట్ సంబంధించి ఉన్నారు. ఇప్పుడు మనకు వాళ్ళకు ఇంట్రోగేషన్ చేసిన తర్వాత వాళ్ళు కొన్ని ఆఫెన్సెస్ కూడా కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 19 కేసెస్లో వాళ్ళది ఇన్వాల్వ్మెంట్ ఉంది. దాంట్లో ఇప్పటివరకు మనకు టోటల్ 19 మోటార్స్ రికవరీ అయింది. 19 మోటార్స్లో మన మహబూబాబాద్ డిస్ట్రిక్ సంబంధించి ఆల్మోస్ట్ ఒక 10 కేసెస్ ఉన్నాయి, ఖమ్మం డిస్ట్రిక్ట్ సంబంధించి ఒక 9 కేసెస్ ఉన్నాయి. సో ఈ వెహికల్ అంటే ఈ మోటార్స్ ప్లస్ క్యాష్ మనకు తెలిస్తే టోటల్ 4,54,000 ఓవర్ ప్రాపర్టీ రికవర్ అయింది. సో ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ మనకు 6 మన కస్టడీలో ఉన్నారు, 1 ఇంకా అబ్స్టాండింగ్ ఉన్నారు. దాంట్లో ఒక శ్రీను పేరుతో ఒకరు ఉన్నారు, శ్రీను అలియాస్ వెంకటేష్, అతను ఖమ్మం సంబంధించి శివ అలియాస్ శివ ఒకరు ఉన్నారు, ఇద్దరు సీసీఏలు ఉన్నారు అంటే మైనర్ అబ్బాయిలు ఉన్నారు. సో టోటల్ 6 ఇంకా అబ్స్టాండింగ్ ఉన్నారు. సో వాళ్ళకి కూడా మనం త్వరగానే అది పట్టుకొని యాజ్ పర్ లా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఇట్లాంటి దొంగతనం చేసి ఒక ఖమ్మం బస్టాండ్ దగ్గర ఒకటి స్క్రాప్ బిజినెస్ చేసేవాళ్ళు, ఏ1 ఉంటుంది, ముత్తాల వీరబోయిన, ఆమె మొత్తం ఇది వీళ్ళతోటి ఇట్లాంటి దొంగతనం చేసి వాళ్ళు అక్కడ పోయి సబ్మిట్ చేసేది. సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఇది అమ్మేవాళ్ళు. సో అట్లాంటి వాళ్ళు చాలా రోజుల నుంచి చేస్తున్నారు. ఇప్పుడు ఈ చాలా రోజుల నుంచి చేసిన తర్వాత కూడా ఇది చాలా అంటే పోలీస్ స్టేషన్ దృష్టికి రాలేదు. ఎందుకు రాలేదంటే ఈ మోటార్ అది వాల్యూ కొంచెం తక్కువ ఉంటుంది, ప్లస్ పాత మోటార్స్ వాళ్ళు మ్యాక్సిమం టార్గెట్ చేసేది. సో చాలామంది రైతులు